హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ బై ఆరెంజ్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మసాలా కారం అనేదాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేదాన్ని ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. అయితే ఈ మసాలా కారం మనకి కర్రీస్లోకి, అంటే ఫ్రైల్లో కానీ, లేకపోతే ఇగురు కర్రీస్లో కానీ, లేదా ఇడ్లీ దోశ ఇలాంటి వాటిలోకి ఇది చాలా చాలా బాగుంటుందండి. మరి అంత చాలా ఈజీగా కూడా మనం తయారు చేసేసుకోవచ్చు అన్నమాట. మరి అంతటి ఈజీ అండ్ టేస్టీ ఈ మసాలా కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మనము ఈ వీడియోలో చూసేద్దాం. ఇలా కానీ మనం ఒకసారి తయారు చేసేసుకుంటే మనం ఒక నెల వరకు మనం ఈ కారాన్ని ఈజీగా వాడేసుకోవచ్చండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దామా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. దీనికి కావాల్సిన పదార్థాలు నేను ముందు చెప్పేస్తాను. ముందుగా దీనికోసం నేనేం చేశాను అంటే ఎండుమిర్చి, ఒక 100 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకున్నానండి. దాని తొడలంతా శుభ్రంగా వలిచేసి ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిశనగపప్పు అండి. పచ్చిశనగపప్పు కూడా కావాలన్నమాట. వీటన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ముందుగా ధనియాలు 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి. తర్వాత పచ్చిశనగపప్పు అండి, పచ్చిశనగపప్పు కూడా 1.5 టేబుల్ స్పూన్ తీసుకోండి. తర్వాత దీనికి మినపప్పు కూడా 2 టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకోవాలండి. తర్వాత ఆవాలు కూడా 1.5 టేబుల్ స్పూన్, జీలకర్ర కూడా 1.5 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటన్నిటిని మనం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మీరు తక్కువ మంటలో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఫైనల్గా 1.5 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి మనకి ఆ స్మెల్ తెలుస్తుందండి, ఫ్రై అవుతున్న స్మెల్ తెలుస్తుంది. అలా తెలుస్తున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా ఇందులో వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఈ ఎండుమిర్చి అయితే కొంచెం అలా వేడి అయితే సరిపోతుందండి. ఎక్కువగా మరి ఎక్కువ మంట పెట్టేసి మనం కానీ ఫ్రై చేసామంటే మాడిపోయి మనకి కారం టేస్ట్ అనేది మారిపోతుంది, అలాగే నల్లగా తయారైపోతాయి అన్నమాట. మరి ఇవంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత అప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇలా మెత్తగా తయారైపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అంటే నేను దీనికోసం 2 వెల్లుల్లి పాయలను తీసుకున్నానండి. తీసుకొని రెబ్బలు వలుచుకున్నాను. తర్వాత దీంట్లో సాల్ట్, నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ కూడా వేసేసి దీన్ని మళ్ళీ ఒక్కసారి మనము మిక్సీ పట్టుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, మళ్ళీ నేను మిక్సీ పట్టేసాను. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ మసాలా కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే చాలా మంచి వాసన వచ్చేస్తుంది. ఇలాగే వేడి అన్నంలో కానీ నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా రెడీ అయిపోయిన ఈ కారాన్ని మనము ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు మనం వాడుకోవచ్చు అనమాట. ఇదైతే ఫ్రైల్లో కానీ, లేకపోతే ఇగురు కూరలు అలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుందండి. అలాగే ఇడ్లీ దోశ అలాంటివి వాడుకున్నప్పుడు కూడా దీంట్లో కొంచెం నెయ్యి కలుపుకొని కానీ తింటే సూపర్గా ఉంటుందండి. మరి ఇంతటి టేస్టీ మసాలా కారాన్ని మీరు కూడా తయారు చేసుకోండి. మీకు ఎలా వచ్చిందనే దాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలా క్లిక్ చేయడం వల్ల నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.